యా ఉప్పల్ లక్ష్మణ్ గారు, సో నిజంగా వారు అన్నట్లుగా ఒక పబ్లిసిటీ అండ్ ప్రస్తుత సమయాన్ని బట్టి అమెరికా తను ఈ ధోరణి తీసుకుంది అనేది ఒకవైపు అయితే, మరి నిజంగా ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఎంత ఉంటాయి? మరోవైపు ముఖ్యంగా అటు పాకిస్తాన్కి నిజంగానే సహాయ నిషేధం జరిగే పరిస్థితులు, పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇద్దరు కూడా గేమ్ ఆడేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇండియన్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళకు ఆ ఓట్లు కూడా కావాలి కదా. అవును. అయితే చిత్తశుద్ధి ఉందా లేదా అంటే, ఇప్పుడు బిల్లు ప్రవేశపెడతానే ఓహో మనకు మనకు అనుకూలంగా బిల్లు ప్రవేశపెట్టారని మనము పాపులారిటీ పబ్లిసిటీ మన ఓటర్స్ ఇండియన్ ఓటర్స్ కు అట్రాక్ట్ అవుతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా, అమెరికాలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఓగా ఒక పాకిస్తాన్ నియమించింది, అందులో పనిచేసే అబ్బాయి చెప్పిందే నేను చెప్తున్నా. ఆరు సీఈఓగా అంతకుముందేమో అమెరికన్ వాడే ఉండేవాడు సీఈఓగా, వాడిని మార్చి పాకిస్తాన్ తీసుకొచ్చి అక్కడ పెడితే వాడు ఎవరెవరు ఇండియన్స్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరినీ వేధించడం మొదలుపెట్టాడు. ఓకే. అంటే మీరు మీరు ఎక్కువ గంటలు పని చేయాలి అని మరి మధ్య మధ్యలో ఇప్పుడు వర్క్ టు హోమ్ నడుస్తుంది కాబట్టి మధ్య మధ్యలో లైన్ లో ఉన్నారా లేదా అనేటువంటి చెక్ చేయడము, అంటే ఒక రకంగా ఇండైరెక్ట్ గా వేధిస్తున్నాడు. మరి అమెరికా చిత్తశుద్ధిని మనం ఎలా నమ్మాలి? అక్కడ అప్పుడు మనం అమెరికాకు పోయామంటే పాకిస్తాన్ హోటల్స్ సపరేట్ గా రాసి ఉన్నాయి, పాకిస్తాన్ హోటల్స్ అవి అమెరికాలో ఐడెంటిఫై ఉన్నాయి క్లియర్ గా నేమే రాసి. ఓకే. పాకిస్తాన్ కూడా ఆ హోటల్ నడుపుతూ ఉంటాడు. ఇక్కడ ఎక్కడ ఎక్కడ పాకిస్తాన్ ను తీవ్రంగా అమెరికా వ్యతిరేకిస్తున్నది, అవసరమైతే సహాయం చేస్తూనే వచ్చింది కదా ఇంతకుముందు కూడా. అవును, 100% చేసింది. ఇప్పుడు కేవలం చైనాను అడ్డుపెట్టి ఈ ఎలక్షన్ యొక్క గేమ్ లో భాగంగా చైనాను పూర్తి చూపించి ఎలక్షన్స్ గేమ్ లో భాగంగా వాళ్ళు అక్కడ ఎలక్షన్స్ లో గెలవటానికి ఒక్కరిని కాదు రెండు పార్టీలు ప్రయత్నం చేస్తాయి. మళ్ళీ ఇందులో కూడా చైనా సైలెంట్ గా అంటే ఉండదు, ఎందుకంటే చైనీస్ కూడా విపరీతంగా అక్కడ ఉన్నారు అమెరికాలో. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇప్పుడు ఏది జో బైడెన్ ఎప్పుడైతే ఉన్నాడో అది కాస్త చైనాకు అనుకూలమైనటువంటి పార్టీ, అంటే కాస్త లెఫ్ట్ ఓరియంటెడ్ అని అని అమెరికన్స్ కూడా అదే మాట అంటున్నాడు అక్కడ. కానీ ట్రంప్ అలా కాదు, టోటల్గా అగేనిస్ట్. కాబట్టి ఇక్కడ చైనా మళ్ళీ ఇంటర్ఫీర్ అవుతుందా కాదా, గేమ్ ఆడుతుందా లేదా, ఏదో ఒక విధ ఏదో ఒక ఇష్యూని తీసుకొని అమెరికాని ఇబ్బంది పెట్టేటువంటి పని కూడా చేస్తుంది. మరి ఇప్పుడు మనం మనకి ఇప్పుడు సరే ఆ బిల్లు ప్రవేశపెట్టి దాని వల్ల మనకు సైనిక సంబంధించిన అంశాల్లో కానీ లేకపోతే బిజినెస్ సంబంధించిన అంశాల్లో కానీ మనకు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తే మంచిదే. మరి అట్లని మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ యొక్క వీసాలు విషయంలో అలాగే అక్కడ వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా ఉన్న ఎంప్లాయీస్ అందరినీ చాలా మందిని ఈ మధ్య కాలంలో తొలగించారు, చాలా మంది ఇండియన్స్ తొలగించారు. వాళ్ళు అక్కడ ఏదో హోటల్లో అక్కడ బతుకుతూ మళ్ళీ జాబులు వస్తాయని ఆశతో ఉన్నారు. మరి ఇదన్నీ సమాధానం చెప్తుందా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏమైనా సెటైట్ చేస్తారా? వీసాలు లాటరీలు పెట్టారు, లాటరీ సిస్టమ్ లో ఎస్ఓన్బి వీసాలు, లాటరీలో ఎవరు తగిలితే వాళ్ళకి లేకుంటే లేదు. మరి ఎందుకు కంప్లీట్ గా అప్లై చేసిన వాళ్ళందరికి వీసాలు ఇవ్వకూడదు ఇండియన్స్ కి? ఓకే. మరి ఈ బిల్లులు అవన్నీ చర్చిస్తారా రాబోయే కాలంలో? మనకి ఇండియాకు స్వేచ్ఛ, ఇండియా వాళ్ళు ఎక్కువ మంది వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుగా, అలాగే వ్యాపార సంబంధాలు కూడా ఇంకా మెరుగుపరిచేటువంటి పరిస్థితిని తీసుకొస్తారా అంటే అవన్నీ చేస్తే మంచిదే. ఎందుకంటే మన ఇండియన్ రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా, మన వాళ్ళు అక్కడ పోయి జాబ్ చేయడం వలన విమర్శలు పక్కన పెడితే మన వాళ్ళు అక్కడ అక్కడ జాబ్ చేయడం వలన ఆ మనీ ఇండియాకు వస్తున్నది. అక్కడ వాళ్ళేం పెద్ద ఇన్వెస్ట్ ఏం చేయడం లేదు, కొట్టే ఒక ఇల్లు కొనుక్కుంటారు అంతే.
ఓవరాల్ గా అయితే రెండు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో అది కూడా ఒక భాగంగా ఉంటుందంటారు. మరి కూడా ఒక భాగం కదా, మరి అందుకని చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే గేమ్ అనేది ఆడతారు, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి, లేకపోతే అంతకుముందు ఇంతకాలం ఏం చేశారు మరి. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.